సో మీ ఫ్రెండ్స్ కి సంబంధించి చూసుకుంటే పర్టికులర్ గా ఒక హిట్ పేరు అనేది కనిపించేది, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఆ కాలంలో ఇద్దరు పేర్లు అన్డీనేబుల్ గా ఒక తర్వాత ఒకటి వచ్చేది, ఆ తర్వాత శోభన్ బాబు కృష్ణ, ఆ తర్వాత భానుచందర్ సుమన్, అలా కాంబినేషన్ లాగా పేర్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది కదా. మీరేమో ఇక్కడ తమిళ్లో, తనేమో అక్కడ, ఆ తర్వాత ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎలా డెవలప్ అయింది? అండ్ మోర్ దీనికంటే కూడా మీరిద్దరు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్నారు, మార్షల్ ఆర్ట్స్ కలిపింది మమ్మల్ని. యాక్చువల్లీ నేను సుమన్ ఇద్దరు రెండు క్యారెక్టర్స్ బుక్ అయ్యాం ఎస్పి ముత్తరామన్ గారి పిక్చర్లో. దాంట్లో సరిత హీరోయిన్, అప్పుడు సరిత పీక్లో ఉంది అమ్మ హీరోయిన్, సుమన్ వచ్చి సరిత లవరు, నేను వచ్చి విలన్. అది అబ్బా వీడికి ఇంత మంచి అమ్మాయి, ఈ అమ్మాయిని ఎలా నేను అవసరపరచుకోవాలని నా డిజైర్, యూనో హౌ ద బ్యాడ్ క్యారెక్టర్ ఇస్. ఇలా ఉన్నప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంలో ఎస్పి ముత్తరామన్ గారు ఇంటికి వెళ్ళిపోయారు, సరిత ఇంటికి వెళ్ళిపోయింది. మేము ఇక్కడే భోంచేస్తాం, ఇక్కడ భోంచేస్తాం, ఇద్దరు భోంచేస్తూ ఉండేవాళ్ళం. అలా మార్షల్ ఆర్ట్స్ గురించి ఇంత కట్టాపండి నా తీయకుండా, తీయకుండా మూమెంట్స్ ఎప్పుడు ఇరుకోం, కరాటలో మూమెంట్స్ ఎప్పుడు ఇరుకోం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఒక రోజున వాడు భోంచేస్తున్నాడు, నేను తింటూ తింటూ అడంకే చూస్తున్నాను, అడంకే చూస్తున్నాను. సుమన్ తింటూ ఏంట్రా తినరా బ్యూటిఫుల్గా ఉంది, నా ఇంకా చూస్తున్నాడు. లేదా నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు అన్నాను. ఏంటి రాంగ్ స్టెప్ అన్నాడు, నువ్వు టెబుల్ ఇండస్ట్రీకి పనికిరావరా, తెలుగు ఇండస్ట్రీలో నేను అల్లారు ముందుగా తీసుకుని నేను అందరిలోకి ఇస్తారు, తెలుగుకి వచ్చాను. అయ్యో నానా నీకు దండం, తెలుగు సినిమాలు చేస్తాను, తెలుగు భాష కథలపత్రాలు భాష రాదు, నాకు నోరు తిరగదు అమ్మో. నేను రే నువ్వు మూడు నెలలు వచ్చావంటే నువ్వు నేర్పిస్తారా మాకు తెలుగు రా, అయ్యో నా నోరు మూసుకున్నా, నా సాయంత్రం బలవంతాన్న తీసుకెళ్ళి భరద్వాజ్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ ఆమె మేము మాస్టర్ ఆర్టిస్ట్, ఇద్దరు బ్లాక్ బెల్ట్స్, నేను పలానా పలానా ఐటమ్స్ చేస్తాను, వీడు పలానా పలానా ఐటమ్స్ చేస్తాడు, మా మీద ఒక స్టోరీ రాసి ఫ్రెండ్షిప్ అవుట్లే అంటే కరెక్ట్ మీద ఫిల్మ్ తెస్తే బాగుంటుంది. ఏం రాసా ఎవడో ఎర్ర తోలు అని తీసుకొచ్చిన ఆలోచించుకుని ఏర్పాడు. 2 డేస్ తర్వాత వచ్చి రేపాను రేపే షూటింగ్ ఇద్దరిది ఇద్దరిది అదేంటన్నా ఏం మాట్లాడదు అంత ప్యాక్ చేసుకొని టు నైట్ పెట్టాలి వెళ్ళిపోయి నాగలాపురం వెళ్ళాం, ఇద్దరికి వెళ్ళాడు నేను రోజు ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ అయ్యాక ఒక రోజు చేసి నేను చేయలేని పరిపో వచ్చేసాడు. మళ్ళీ నేను భరద్వాజ్ గారి ఇంటికి వెళ్ళి ఏం పర్వాలేదమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్పి ఏదో బాధ తీసుకొచ్చేసాం. తర్వాత నెక్స్ట్ తరంగిణి, అవును తరంగిణిలో ఇద్దరికి వెళ్ళాడు సుశ్రీ కోటి రామకృష్ణ, అది ఎవరి అబ్బాయి చాలా బాగున్నాయి, విలన్ కూడా బాగుంటాడే, కానీ 4-5 సీన్స్ అని అంటే ప్రతాప్ పర్వాలేదు నేను పిలిపిస్తానని నన్ను రమ్మన్నాడు. సార్ నేను అమెరికా పోతాను సార్, నేను రాను సార్, లీవింగ్ ఇంట్రెస్ట్ అని నా సినిమా చేసి వెళ్ళిపోవాలి, తీసుకొచ్చి ఆఫీస్ తెలిసి బలవంతం నన్ను అగ్రిమెంట్ చేయించి తర్వాత 2 రోజుల తర్వాత ఒక సీన్ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత సినిమా చూశాక సినిమా అందరూ రే ఇంటర్వెల్ దాకా బావలేరా, ఇంటర్వెల్ తర్వాత ఒకడు వచ్చారు ఒక దొంగ నా కొడుకు తినేశాడు రా సినిమా, ఆ చిక్కుడు నోట్లో వేసుకుని డైలాగ్ అప్పుడు దాంతో 1 ఇయర్ ఆడింది పిక్చర్. దాంతో నేను లుక్ బ్యాక్ నా అమెరికా అవన్నీ, సో ఐ డ్రాప్ డైడ్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా అండ్ సెటిల్ అవుతుంది. తర్వాత ముక్కుపుడక కోటి రామకృష్ణ నేను హీరోగా చేస్తాను, దట్స్ డిఫరెంట్. అది కోటి రామకృష్ణ దీంట్లో ఆడి చెప్తాను. అవును యా, సో ఇన్ని చేసిన తర్వాత బాండ్ అనేది డే బై డే పెరుగుతూ వచ్చింది సుమన్ తో. ఇలా చేస్తున్నప్పుడు బికెమ్ వెరీ క్లోజ్ ఈ కరెక్ట్ వల్ల బికెమ్ వెరీ క్లోజ్. అప్పుడు ఒక రోజున నేను మా అన్నయ్య కారు రాజు ఒకడు ర్యాష్ కారు తగులుకుంటూ వచ్చి నా ముందు చేపాడు, దొంగ తీసి తిరపడి లోపలి సుమన్ దిగాడు. నువ్వేంట్రా ఏంటి ఎలా వెళ్తున్నారు కారంటే, రే అర్జెంటుగా నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటన్నా, రేపటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నువ్వు నా అతను మాట్లాడద్దాను. ఏమన్నా మెంటల్లా కారు ఎలా తోతున్నా ఈ డ్రైవర్, పోలీసు వాళ్ళు నా వెనక ఉన్నారు, నా ఫ్రెండ్స్ అందరినీ క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు కూడా నా ఫ్రెండ్ అని తెలిస్తే నిన్ను క్వశ్చన్ చేసి నిన్ను కూడా వెనక తోసిన పెట్టవచ్చు, రేపు ఐ డోంట్ నో వెదర్ ఐల్ బీ ఎట్ హోమ్ ఆర్ ఐల్ బీ ఇన్ జైల్, డోంట్ కాంటాక్ట్ మీ, ఐ టెల్ యూ లేట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే అంత పేపర్స్తో సుమన్ ఇన్ జైల్ ఉంటుంది. మరి ఏదో ఇంకోటైతే నాకు తోడుగా భానుచంద్ర ఉంటాడని అంటాడుగా అనుకుంటాడుగా, బాడేంటి యాజ్ రియల్ యాజ్ అ ట్రూ ఫ్రెండ్ ఇస్ నో, ఎవడో చేసిన నా ఫ్రెండ్ చేసిన పొరపాటు నేను అనిపిస్తాను, నా వల్ల మా ఫ్రెండ్ అనిపించకూడదని, దట్ ఈస్ సుమన్. అలాగా సుమన్ ఈజ్ అ వెరీ నైస్ గై, సాఫ్ట్ స్పోకెన్, వెరీ నైస్ చాప్, అండ్ దర్ మామ్ ఇస్ అన్ ఏంజల్. షీ 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 ఈస్ టు అన్నిటికీ నన్ను ఎగ్జాంపుల్ తీసేది, భానుచంద్ర చూడు, వాళ్ళ అన్నయ్య చూడు,
నువ్వు అలా ఉండరని సుమన్కి చెప్పేది. అంటే మా తల్లి వచ్చి ఆ సుమన్ చూడు చక్క ఎంత చక్కగా సాఫ్ట్గా ఉంటారు, మీ ఏంటి ఎంతేంటి అని మా అమ్మమ్మలే అనేది. అంటే ఏ తల్లికి తన కొడుకులు ఆలస్గా తీసుకుంటారు, బయట వాళ్ళ కొడుకులు బాగుంటారు, చాలా గొప్పగా కనిపిస్తారు. భంచంద్ర గారు, మీరు ఎంత కేర్ అండ్ కన్సర్న్తో సుమన్ గారికి చెప్పారో వద్దు నాకు కాల్స్ చేయకని, అంతే కేర్ అండ్ కన్సర్న్ మీరు కూడా టువర్డ్స్ సుమన్ చూపించారు కదా. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఆ ఫ్రెండ్షిప్ని కావచ్చు, ఆయన్ని కావచ్చు, ఆయన కోసం సినిమాల్ని కూడా వదులుకొని కొంచెం దూరం పెట్టుకునే. సో ఆ ఇది మోర్ దెన్ ఏ ఫ్రెండ్షిప్, ఒక బాండ్ లాగా ఉండిపోయింది కదా, లైక్ జస్ట్ లైక్ ఒక సిబ్లింగ్స్ ఎలా ఉంటారో అలా. అంత అటాచ్మెంట్ ఏంటి తనతో? బహుశా వేవ్ లెంత్, ద వే వి థింక్, ద వే వి థింక్ అండ్ మరో ఐ డోంట్ నో, అది ఒక్కొక్కసారి కెమిస్ట్రీ అలా కలుస్తుందండి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మీకంటే చిన్నవాడే, నాకంటే 5 ఇయర్స్ యంగ్. అయినప్పటికి కూడా ఎలా పిలుచుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు? ఎరా అని మాట్లాడుకుంటాం అంతే. సో మేము షూటింగ్ వెళ్ళినప్పుడు అది కొంచెం గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఉన్నాం అనుకో, నీకేమన్నా నచ్చిందిరా, నాకు పచ్చ జాకెట్, నీకు ఆ ఎరుపు జాకెట్ బాగుందిరా బా, అలా కమెంట్స్ వాళ్ళ దగ్గర బాగున్నారు సంతకం పెట్టి బాగుందిరా అని మాలో మేము జోకులు వేసుకున్నాం అలాగా. నాటి క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఎట్ ది సేమ్ టైం ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది, ఒకరంటే ఒకరికి ప్రేమ అభిమానం ఉంది. yes 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 still going on. yeah ఎన్ని సార్లకు ఒకసారి మాట్లాడుకుంటారు, ఎన్ని రోజులకు ఒకసారి? తెలియదు, ఇప్పుడైనా ఫీల్ లైక్ టాకింగ్ అంటే రేసలో నువ్వు గుర్తుకొచ్చారని నాకు ఫోన్ చేస్తాడు అలాగనమాట. అంటే ఎవ్రీడే కలవక్కర్లేదు, ఒక 10 ఇయర్స్ తర్వాత కలిసినా కూడా నేను కలిసినట్టే ఉంటుంది మా ఫ్రెండ్షిప్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఒక ఫ్రెండ్ ఒక పని చేయడం వల్ల ఆయన జైలుకు వెళ్ళాల్సి వచ్చింది, అయినప్పటికీ ఫ్రెండ్ అయిన నాకు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అని. సో ఏమనిపిస్తుంది ఈ ఫ్రెండ్షిప్లో అయ్యేటువంటి ఇలాంటి మోసంలో, వంచనలో, లేకుంటే వాళ్ళు అనుకున్న విధంగా లేకపోవడం, వెనకాల మన వెనకాల ఇంకొకటి ఏదో చేయడం, మనకే హాని కలిగించేట్టుగా చూడడం అనేది, అది హ్యూమన్ నేచర్ అండి. అది దట్స్ హ్యూమన్స్ నేచర్. వై సర్టన్ పీపుల్ బిహేవ్ ఇన్ సర్టన్ వే అనేది ఐ డోంట్ నో, ప్రాబబ్లీ ఇట్ కుడ్ బీ ఫ్రమ్ ద జీన్స్ ఆర్ ఇట్ కుడ్ బీ ఫ్రమ్ ద ఆన్సెస్టర్స్ ఆర్ కుడ్ బీ ఇన్ ది వే హీస్ బ్రాట్ అప్ బై హిస్ పేరెంట్స్, తల్లిదండ్రుల పైకి తీసుకొచ్చే విధానం కానీ చాలా ఉండొచ్చు. రీజన్స్ ఏమో చెప్పలేం కానీ సుమన్ మదర్ మటుకు షీస్ అన్ ఏంజల్, నేను చాలా ముందుగా బ్రహ్మాండంగా పెంచింది. అలాగే మై మదర్ షీస్ గాడ్ స్వామి అండ్ మై బ్రదర్ ఆఫ్ కోర్స్. మా ఫాదర్ గారు రామారావు గారు చెప్పినట్టు అవతల బాగా డబ్బా చెప్తే ఇంకేం రాదు ఆయనకి, సంగీతం మాస్టర్ మ్యూజిక్ ఇస్ అండ్ హార్మోనియం మీరు వేలు పడితే వేలు. అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం చెప్పాడు, మీ నాన్నగారు ఇది వాయిస్తుంటే మ్యాజిక్ ఉంది అది కల్పతే. ఆయన సంగతుల్లో మేము 50% అంటే చాలా మాకు ఎక్స్ట్రాడినరీ నేమ్ వచ్చేది. ఆయన మీ ఫాదర్ పాడినట్టు నేను పాడలేనయ్య అన్నాడు. ఊరికి నాన్న మీరు బెస్ట్ అంటే డాడ్ ఈస్ వెరీ గ్రేట్, ఆయన ఆయనలో ఉండే టాలెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ బికాస్ వీఆర్ వెల్ రెడ్ మ్యూజిషియన్స్ నీనో. It's a great man, greatest man.